హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ మిత్రులందరికీ శుభ సాయంత్రపు వందనాలు. ఈరోజు మీ ముందరికి రావడానికి ఒక చిన్న కారణం ఉంది. వినిపించే కథల ద్వారా తమ అమృత గళంతో పాఠకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు వీనుల విందుగా కథలు వినిపిస్తున్న వి కామేశ్వరరావు గారు నా నవల కన్యాశుల్కం రీవిజిటెడ్ ఇన్ 2021 అనే నవలను మీ ముందుకు తమ గళంలో వినిపించడానికి అన్నీ సర్వసన్నద్ధం చేసుకుని ఉన్నారు. అయితే ఈ నవల గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యనే, కానీ ఆ సమస్యను ఎవ్వరూ చర్చించడానికి కానీ దాన్ని పుస్తక రూపంలో కానీ కథల రూపంలో కానీ తేవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అదేంటంటే, కొన్ని కులాలలో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడమే లేదు. పెళ్ళిళ్ళకు చాలా చాలా కష్టాలు అవుతున్నాయి. అది ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉందంటే, కొన్ని కులాలలో యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పెళ్ళికి అమ్మాయిని దొరకకపోవడం వల్ల. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం లేని వ్యాపారాలలో ఉన్నవాళ్ళు, మామూలు డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే అమ్మాయిలు దొరకడమే లేదు. అంత క్లిష్టమైన ఒక సమస్య మన సమాజంలో నెలకొని ఉంది. దాన్ని రచయితగా అందరి ముందుకు తేవాల్సిందిగా నా బాధ్యత అనుకుని నేను ఈ నవలను రాయడం జరిగింది. కవి అంటే క్రాంతదర్శి, అంటే సమాజంలో వచ్చిన రాబోయే సమస్యలను పసిగట్టి వాటికి పరిష్కారాలను సూచించేవాడే నిజమైన కవి. ఆ బాధ్యతను ఎందుకో మరి ఎవరు స్వీకరించలేదు. అటువంటి టైం లోపల నేను ఈ సమస్య గురించి చాలా పరిశోధించాను. ఎంతోమంది మిత్రులు దీనికి సహకరించారు. చౌడారం శ్రీధర్ గారు, స్వర్గీయ నిజాం వెంకటేశం గారు, మా బావమాటి తాటికొండ ఓంకార్ గారు, ఇంకా చాలామంది అనేక మంది పేరు తెలియని వాళ్ళు అంతా వాళ్ళ సమస్యలన్నీ ఒకసారి ఈ నవల ఆంధ్రప్రభ దినపత్రికలో, సాహిత్య ప్రస్థానంలో ప్రతి సోమవారం సీరియల్గా 52 వారాలు రావడం ప్రారంభం కాగానే రకరకాల వ్యక్తులు వాళ్ళ సమస్యలను నాకు ఫోన్ల ద్వారా తెలియజేశారు. సాధ్యమైనంత వరకు ఆ సమస్యలన్నింటినీ నా నవలలో నేను చూపించగలిగాను. నాకు తోచిన విధంగా దానికి పరిష్కారం కూడా చూపించగలిగాను. అయితే మనందరికీ తెలుసు, కన్యాశుల్కం 20వ శతాబ్దపు మొదటి దశాబ్దాలలో విపరీతమైన సమస్య ఉండేది. ఇప్పుడు అదే కన్యాశుల్కం సమస్య వేరే రూపం లోపల మన సమాజం లోపల వేళ్ళు అనుకుంటుంది. ఒకవైపు కన్యాశుల్కం సమస్య ఉంది, ఇంకొక వైపు వరకట్నం సమస్య కూడా ఉంది. ఇది ఒక విచిత్రమైన సందిగ్ధ స్థితి మన సమాజంలో ఏర్పడి ఉంది. దీన్ని మరి సమాజ శాస్త్రవేత్తలు, రచయితలు అందరు కలిసి దీనికి ఒక మార్గాన్ని కనిపెట్టాలని నా ఉద్దేశం. ఈ సమస్యను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. నాకు తోచిన విధంగా దానికి పరిష్కారం చూపించాను. ఇంకా దీని మీద బాగా చర్చ జరగాల్సి ఉంది. అటువంటి సమయం లోపల కామేశ్వరరావు గారు వచ్చి ఈ నవలను నేను వినిపించే కథల ద్వారా శ్రవ్య రూపంలో కూడా వినిపిస్తా ఉన్నారు. దానికి వారికి చాలా కృతజ్ఞతాభివందనాలు.